హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రక్కుల తయారీదారు డైమ్లర్ ఏజీ యొక్క భారతీయ యూనిట్ వచ్చే మూడు నాలుగు సంవత్సరాలకు దేశ వాణిజ్య వాహనాల మార్కెట్ రెండెంకెల వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా ట్రక్కులకు బలమైన ట్రాక్షన్ ఇవ్వబడింది మరియు ఆశించిన బౌన్స్ దేశీయ మార్కెట్లో తిరిగి డిమాండ్ ఉన్న జర్మనీ సంస్థ ఇటీవల దేశంలో మూడు వందల మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్ ఆర్డర్ బుక్ ఎగుమతుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మరియు దేశీయ మార్కెట్లో బలమైన ట్రాక్షన్ దాని భారత్ బెంజ్ బ్రాండ్ టెన్ పర్సెంట్ మార్కెట్ వాటాను క్లిష్టమైన మార్కును దాటడానికి సహాయపడింది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్య అన్నారు డైమండ్లో బలమైన పెరుగుదల ఉంది మరియు ఈ కామర్స్ మరియు నిర్మాణ స్థలానికి నిరంతర డిమాండ్తో పాటుగా సిమెంట్ స్టీల్ యొక్క సుదూర విభాగం కూడా ఎక్కువ ట్రక్కులను డిమాండ్ చేయడం ప్రారంభించిందని అతను ఈటీకి చెప్పారు ప్రస్తుతం అప్ సైకిల్ మూడు నుండి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించబడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో మీడియం మరియు హెవీ ట్రక్ మార్కెట్ రెట్టింబ ఉందని ఆర్య అంచనా వేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ముప్పై నుంచి నలభై శాతం వృద్ధి రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగులో పదిహేను నుంచి ఇరవై శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా డైమ్లర్ ఇండియా పది టన్నుల నుండి యాభై ఐదు టన్నుల కెపాసిటీ గల ట్రక్కులను తయారు చేయదగిందని మార్కెట్లో పది శాతం మార్కెట్ వాటాను దాటింది ఈ విభాగాల్లోని వాల్యూమ్లో రెండు లక్షల యూనిట్లను దాటుతాయని భావిస్తున్నారు డైమ్లర్ అప్ సైకిల్ను ఉపయోగించుకోవడానికి తగినంత సామర్థ్యాన్ని కలిగి ఉందని మరియు ఉత్పత్తులను అప్గ్రేడ్ చేయడం మరియు ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడంలో పెట్టుబడి పెట్టడం జరుగుతుందని ఆర్య అన్నారు డైమ్లర్ ఇండియా మొత్తం ఆదాయంలో దాదాపు నలభై శాతం విదేశీ వ్యాపారం ఉంది మరియు ఇది మరింత పెరగడానికి సిద్ధంగా ఉందని డైరెక్టర్ ఆర్య చెప్పడం జరిగింది